ఈరోజు మనం అంగస్తంభన గురించి మరియు అంగస్తంభన యొక్క సమస్యల గురించి మనం తెలుసుకుందామండి. సో అంగస్తంభన అనేది చాలా నార్మల్గా ప్రతి ఒక్కరిలో జరిగే ఫిజియలాజికల్ ప్రాసెస్, అంటే ఇరెక్షన్స్. ఈ ఇరెక్షన్స్ అనేవి జనరల్గా ఒక టీనేజ్ వయసు, అంటే ఒక 12 ఏళ్ళు 11 ఏళ్ళు వచ్చిన తర్వాత ప్రతి మగపిల్లల్లోనూ మనకి ఇరెక్షన్స్ అనేవి కామన్గా కనిపిస్తూ ఉంటాయి. సో దీంట్లో మనకి మెయిన్గా కనిపించే ప్రాబ్లం అంగస్తంభన యొక్క సమస్యలు, అంటే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటారు. సో ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనేది ప్రాపర్గా దీనికి చాలా రీజన్స్ని మనం ఇవాల్యుయేట్ చేయడం జరిగిందండి. అంటే దీంట్లో ప్రైమరీ అని, సెకండరీ అని, టెరిషరీ అని, ఈ సైకలాజికల్ అని, ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రీజన్స్లో మనం ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్స్ని మనం కనుగొనడం జరిగిందండి. ఈ ఇంపార్టెన్సీ అనేది, లేదంటే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనేది కొంతమంది పురుషుల్లో కేవలం కొన్ని పరిస్థితులందు మాత్రమే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్స్ అనేవి మనకి కలిగి ఉంటారండి. అంటే ఉదాహరణకి వాళ్ళు హస్తప్రయోగం లేకపోతే మాస్టర్బేషన్ చేసినప్పుడు ఈ స్తంభంలో, అంటే ఎరెక్షన్స్ అనేవి బాగానే ఉన్న, సెక్షువల్ యాక్ట్ అంటే లైంగిక సంబంధానికి వెళ్ళినప్పుడు ఈ అంగస్తంభంలో అనేవి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనేది కలిగి ఉంటారండి. అంటే దీన్ని మనం పూర్తి నపుంసకత్వం, అంటే పూర్తిగా ఇంపార్టెన్సీ కానీ, పూర్తి ఇంపార్టెంట్గా కానీ, లేదంటే పూర్తి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్గా కానీ మనం చెప్పలేమండి. సో జనరల్గా వీళ్ళకి కూడా మనకి మార్నింగ్ పూట ఎరెక్షన్స్ రావటం అనేది సర్వసాధారణంగా మనం కనిపిస్తూ ఉంటుంది. అందుకని టోటల్ ఇంపార్టెన్సీ అనేది మనం అయితే ఈ కండిషన్స్లో మనం చెప్పలేమండి. సో ఈ ప్రైమరీ ఇంపార్టెన్సీ అనేది ఇది సర్వసాధారణంగా నరాల బలహీనత వలన, అంటే నర్వస్ వీక్నెస్ వలన మనకి కనిపిస్తూ ఉంటుందండి. సో దీంట్లో మనకి పెనిస్లో కూడా భౌతిక అసమానత్వం, అంటే కాస్త బెండ్ అయినట్టు, లేదంటే నార్మల్ షేప్ కంటే కాస్త కర్వేచర్స్ వచ్చినట్టు, కాస్త డీప్ ఇది షేప్ చేంజ్ అయినట్టు మనకి కనిపిస్తూ ఉంటుంది. సో ఈ పరిస్థితిలో తను సెక్షువల్ లైఫ్ని ప్రాపర్గా సాటిస్ఫాక్షన్గా ఎంజాయ్ చేయలేడు అనేది ఈ ప్రైమరీ ఇంపార్టెన్సీలో మనం చెప్తూ ఉంటామండి. అంటే సెకండరీ స్టేజ్ ఇంపార్టెన్సీ, అంటే దీంట్లో ఎటువంటి సమస్యలు గతంలో లేకపోయినా అతనికి కొన్ని ప్రత్యేక కారణాలు, అంటే చాలా కారణాలు ఉంటాయి, అనుకోకుండా ఆ కారణాల వలన తను ఏమన్నా మానసికంగా ఏమన్నా స్ట్రెస్ గురైనప్పుడు ఈ అంగస్తంభన సమస్యలకి ఆ పేషెంట్ అనేది గురవుతూ ఉంటాడు. సో క్రమంగా అతనికి ఈ సెక్షువల్ సాటిస్ఫాక్షను, లేదంటే సెక్షువల్ స్టామినా అనేది గ్రాడ్యువల్గా తగ్గిపోతూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో లైంగిక సంబంధాన్ని ఆస్వాదిస్తున్న గతం కంటే చాలా తక్కువగా అతను సెక్షువల్ సాటిస్ఫాక్షన్ అనేది గమనిస్తూ ఉంటాడండి. అంటే అతనికి సాటిస్ఫాక్షన్ అనేది పూర్తిగా రాదు, 50% వరకే తన సెక్షువల్ లైఫ్ని ఎంజాయ్ చేయగలడండి. సో పాక్షిక నపుంసకత్వం, అంటే పార్షియల్ స్టేజ్ ఇంపార్టెన్సీ అంటూ ఉంటాం. దీంట్లో అంగస్తంభనలు కలుగుతున్నా తనకి లైంగిక సుఖాన్ని అనుభవించలేని స్థితిని పాక్షిక నపుంసకత్వం, అంటే పార్షియల్ ఇంపార్టెన్సీగా మనం చెప్తూ ఉంటామండి. సో పరిస్థితుల దృష్ట్యా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనేది కొందరు పరుషుల్లో కొన్ని పరిస్థితులందరూ మాత్రమే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్స్ అనేవి, ఎరెక్షన్లో ప్రాబ్లమ్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. అంటే తను మాస్టర్బేషన్, అంటే టీనేజ్లో మాస్టర్బేషన్ అప్పుడు ప్రాపర్ ఎరెక్షన్స్ వచ్చిన, సెక్షువల్ లైఫ్కి వెళ్ళినప్పుడు తనకి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనేది ప్రామినెంట్గా కనిపిస్తూ ఉంటుంది. సో పూర్తి నపుంసకత్వం, అంటే టోటల్ ఇంపార్టెన్సీ కానీ ఎప్పుడు చెప్తాము అంటే, అంటే కంప్లీట్ తన ఎరెక్షన్స్ ఆగిపోయి అసలు కంప్లీట్ తనకి సెక్షువల్ లైఫ్లో తను ఎంజాయ్ చేయలేనప్పుడు టోటల్ ఇంపార్టెంట్గా మనం చెప్తున్నాం. కానీ ఎంత పూర్తి నపుంసకత్వాన్ని అని మనం చెప్పుకున్నా వాళ్ళకి మార్నింగ్ ఎరెక్షన్స్ మాత్రం సర్వసాధారణంగా కనిపిస్తూ ఉంటాయండి. ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్స్ అనేవి క్రానిక్ డయాబెటీస్తో బాధపడుతున్న వాళ్ళు కానీ, ఏదైనా ఇతరత్ర మధుమేహానికి కానీ, లేకపోతే హైపర్ టెన్షన్ బీపీకి మందులు వాడుతున్న వాళ్ళని కానీ, లేకపోతే ఏదైనా ఇంకా మందులు అంటే ట్రీట్మెంట్స్, రకరకాల ట్రీట్మెంట్స్ తీసుకుంటున్న వాళ్ళు కానీ, లేదంటే కీమోథెరపీ ఇట్లాంటి ట్రీట్మెంట్స్ ఏమైనా తీసుకుంటున్న వాళ్ళు కానీ, ఈ ప్రాపర్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్స్ అంటే అంగస్తంభన సమస్యలు అనేవి కామన్గా కనిపిస్తూ ఉంటాయి. అంటే ఒబేసిటీ, ఓబకాయంలో కూడా మనకి అంగస్తంభన సమస్యలు అనేవి ప్రాపర్గా కనిపిస్తూ ఉంటాయి. ప్లస్ ఈ రీజన్స్ అని మనం పక్కన పెట్టిన సైకలాజికల్గా ఏమైనా ట్రామా ఉన్నా, స్ట్రెస్గా ఏమైనా గురవుతున్నప్పుడు కూడా ఈ అంగస్తంభన సమస్యలు అనేవి మనకి ప్రామినెంట్గా పేషెంట్స్లో కనిపిస్తూ ఉంటారండి. సో క్రానిక్ స్మోకింగ్ కానీ, క్రానిక్ ఆల్కహాలిక్ హ్యాబిట్స్ ఉన్న వాళ్ళు అవి కంప్లీట్గా మానేయటం, ప్లస్ డైలీ లైఫ్ ఎక్సర్సైజెస్, డైలీ 30 నుంచి 50 మినిట్స్ వరకు నడవటం, యోగా మెడిటేషన్ ఎక్సర్సైజెస్ అవి చేసుకోవటం, వంటికి శారీరక శ్రమ అనేది కలవటం వల్ల మనకి బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవటం వల్ల ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ప్రాబ్లం అనేది మనం పూర్తిగా తగ్గించుకోవచ్చు అండి. సో దాంతోపాటు మనకి ప్రోటీన్ రిచ్ ఫుడ్ ఏదైతే ఉంటుందో, అంటే మటన్ కానీ, ఫిష్ కానీ, చికెన్ కానీ ప్రామినెంట్గా తీసుకోవటం, దాంతోపాటు ఆకుపచ్చ కూరగాయలు కానీ, ఆకుకూరలు రోజువారీ తినటం వల్ల కానీ, ప్రోటీన్ నిక్షేపాలు ఏవైతే ఎక్కువ ఉన్నాయో ఆ ఫుడ్ని ఎక్కువ తీసుకోవటం వల్ల ఈ అంగస్తంభన సమస్యలు అనేది మనం దూరంగా నార్మల్గా తగ్గించుకోవడం జరుగుతూ ఉంటుందండి. సో వ్యసనాలు, శారీరక సమస్యలే కాకుండా ఈ మానసిక సమస్యలను కూడా మనం తగ్గించుకుని దాన్ని ప్రాపర్గా మనం మెడిటేషన్ చేసుకుంటూ స్ట్రెస్కు దూరంగా ఉంటే ఈ అంగస్తంభన సమస్యలు అనేది మన దరిదాపుల్లో కూడా రావండి. ఈ అంగస్తంభన సమస్యల గురించి హోమియోపతిలో ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది అనేది నేను చెప్పబోతున్నాను. సో దీంట్లో ఏ లెవెల్ ఆఫ్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్స్ ఉన్నాయి, అంటే టోటల్ ఇంపార్టెన్సీ ఉందా లేకపోతే పార్షియల్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఉందా, ఏ స్టేజ్లో ఉంది అనేది మనం దాన్ని బట్టి చూసుకుని ప్రాపర్ మెడిసిన్సే కాకుండా అతను ప్రాపర్ కౌన్సిలింగ్ ఇచ్చి
దాని ద్వారా అతనికి ఆ సైకలాజికల్ స్ట్రెస్తో గురవుతున్నప్పుడు ఆ సైకలాజికల్ స్ట్రెస్ని తీసేయటం వల్ల దాంతోపాటు మనం మెడిసిన్స్ ఇచ్చి అతని ఆ బ్లడ్ సర్క్యులేషన్స్ అంటే కొంతమందికి ఇప్పుడు క్రానిక్ డయాబెటీస్ కానీ క్రానిక్ హైపర్ టెన్షన్ కానీ అసోసియేటెడ్ ఇల్నెస్ అంటే అసోసియేటెడ్ రిస్క్ ఫ్యాక్టర్స్ అనేవి మనం ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఉన్న పేషెంట్స్లో చాలా కామన్గా చూస్తూ ఉంటాం. సో ఫస్ట్ వాటిని మేనేజ్ చేసుకుంటూ ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్కి సిమ్టమాటిక్గా మన హోమియోపతిలో చాలా మంచి రెమెడీస్ అంటే సిలీనియం అని, జింకమ్ మెట్ అని, ఫాస్ఫరస్ అని, బ్రయోనియా అని, బెలడోర్ అని చాలా రకరకాల మందులు ఉన్నాయి. సో ఈ జీసీఎస్ మెథడాలజీ ద్వారా అతని కాన్స్టిట్యూషన్ థెరపీ ద్వారా మనం అతని బాడీలో ఒకసారి మనం ఎక్కడైతే ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాటిని మనం ఇంప్రూవ్ చేయగలిగితే, ప్లస్ ఈ మెడిటేషన్ నేను ఇందాక చెప్పినట్టు ఈ సైకలాజికల్ స్ట్రెస్ని కూడా మనం అతను తీసేయగలుగుతూ అతని డైలీ లైఫ్ యాక్టివిటీస్ని, క్వాలిటీ ఆఫ్ లైఫ్ని మనం ఇంప్రూవ్ చేయగలిగితే డెఫినెట్గా ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ప్రాబ్లం నుంచి మనం పేషెంట్ బయటకు తీసేయడానికి ఛాన్స్ ఉంటుంది.